హలో వర్ల్ వెల్కమ్ టు ద వ్లాగ్స్ వ్లాగ్ సో వీక్ అయితే మేము కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కోవాలని చెప్పి బయటకైతే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం బయట చాలా ఎండ ఉండడంతో బస్ అయితే ఎక్కేసాము మేమైతే ఒక షాప్ అని ఫిక్స్ అయి వెళ్తున్నాం ఎందుకంటే ఆ షాప్లోని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రైజెస్ ఉంటాయని చెప్పి చాలా రీల్స్లో మెన్షన్ చేశారు సో వెళ్ళి చూడాలి ఎలా ఉంటాయో ప్రైజెస్ అవన్నీ సో ఇంకా బస్ అయితే దిగ్గానే మొత్తం రోడ్ సైడ్ అవన్నీ చూస్తే ఆ షాప్ ఎక్కడ కనిపించలేదు సో అలా అని చెప్పి మేము ఇంకా గూగుల్ మ్యాప్స్ నే ఫాలో అయిపోతున్నాం ఇలా ఎన్నో సందులు దాటుకొని వచ్చి పూర్ణ మార్కెట్ లో లాస్ట్ కి ఈ సందులో నా షాప్ అనేది కనిపించింది ఈ షాప్ నేమ్ మహాలక్ష్మి నోవెల్టీస్ అనమాట సో పదండి లోపల ఎలా ఉందో ఏంటో చూసేద్దాం అబ్బా అంత ఎండలో నుంచి లోపలికి వస్తే కొంచెం ఏసీ ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏసీ ఆన్ చేయలేదు గైస్ కానీ మొత్తం ఆంబియన్స్ అంతా ఓకే బాగానే ఉంది కస్టమర్స్ కూడా చాలా మంది ఉండడంతో మేము ప్రైసెస్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి అనుకున్నాం కానీ చాలా ఎక్కువ ఉన్నాయి సో మేమైతే ఇదిగో ఈ ట్రెండ్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం ఇవి చూడగానే మాత్రం నాకు బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ అయితే గుర్తొచ్చింది ఇంకా ఇన్ని ఇయర్ రింగ్స్ చూసాక నాకైతే కళ్ళు తిరిగేసాయి కానీ మా అక్క అయితే ఇన్ని సరిపోక ఇంకా కింద ఉన్న ప్రోడక్ట్స్ కూడా అన్నీ ఓపెన్ చేసి ఎంతో ఓపిక్తో చూసేస్తుంది నాకు మాత్రం అంత ఓపిక్ లేదు మరి ఈ షాప్ మీద నా ఓవరాల్ రివ్యూ అయితే ప్రోడక్ట్స్ అండ్ ఐటమ్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి కానీ ప్రైసెస్ ఏ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అండ్ కస్టమర్స్ని కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది మేము ఓన్లీ ఈ సిక్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కానీ త్రీ ట్వంటీ అయింది ఇంకా వెంటనే ముందున్న వనలక్ష్మి షాప్కి అయితే వెళ్ళిపోయాం హమ్మయ్య ఇంకా ఈ షాప్కి రాగానే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఏసీ ఆన్లో ఉంది అండ్ ఇక్కడికి వచ్చి మాకు జ్యువెలరీ ఐటమ్ చూపించండి అంటే పైకి పోండి అన్నారు ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్పాలండి ఇంకా ఆ సమయంలో అయితే మా అక్క చంద్రముఖిలా మారి ఫాస్ట్ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఏ ఐటమ్స్ ఉంటాయా అని ఆత్రంతో మరి ఈ షాప్లో ఎలా ఉంటాయో చూసేద్దాం రండి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు చూడ్డానికి కొంచెం మనకు కూడా బాగా అనిపించింది అనమాట బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ మనకి కనిపించిన రేట్లోని హాఫ్ రేట్కి ఇస్తున్నారు అనమాట అంటే బిజినెస్ అదే కదా మరి ఇంకా ముందున్న షాప్తో కంపేర్ చేస్తే కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఐటమ్స్ అక్కడికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్కొక్క ఫ్లోర్లోని ఒక్కొక్క ఐటమ్స్ అనమాట ఇంకా బ్యాంగిల్స్ అన్నీ చూసిన తర్వాత క్లిప్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ అలాంటివి అని చెప్పి వచ్చేసరికి మా అక్క వాళ్ళు ఇద్దరు ప్రోడక్ట్స్ కలిసిపోకూడదు అని చెప్పి మొబైల్స్తో సపరేట్ చేస్తారు మరి రబ్బర్ బ్యాండ్స్ తీసుకోకపోతే మన హే ఫీల్ అవుతుందని చెప్పి వెంటనే పై ఫ్లోర్కి అయితే వెళ్ళేసరికి స్టాఫ్ అయితే అక్కడ ఎవ్వరూ లేరు అక్కడ ఏవైనా పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్నాం కానీ షాప్ వాళ్ళు ఏమంత పిచ్చోలు కాదు కదా బ్రో మరి ఇవి హోల్సేల్ షాప్స్ అవ్వడంతో మనం నార్మల్గా సింగిల్ సింగిల్ ఐటమ్స్ తీసుకోవడానికి అవ్వవు అనమాట లైక్ ప్యాక్సే మనం తీసుకోవాలి సో అందుకే మేము కొన్ని కొన్ని ఉన్న ఐటమ్సే తీసుకున్నాము సో దట్ మనకి ఎక్కువ వేస్ట్ కూడా అవ్వవు ఇంకా మాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసాము ఇంకా వెంటనే బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా బస్ స్టాప్కి వెళ్ళగానే అక్కడ నర్సరీ కనిపించిందని చెప్పి వైట్ రోజ్ ప్లాన్ చాలా బాగుందని ఆ ప్లాంట్ అయితే కొనుక్కుందాం ఫుల్గా ఆకలేసిందని చెప్పి కొంచెం లంచ్ చేసి ఇంకా ఇంటికి వెంటనే స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఇయర్ రెండలు జడ్ స్పీడ్లో వచ్చేసాయి ఓకే ఐ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్